ఈ ఒక డివిజన్ కు సంబంధించినటువంటి ఈ అసెంబ్లీ కన్వీనర్ కృష్ణ గారు డివిజన్ అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు ఇతర రాష్ట్ర నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ రోజు దేశవ్యాప్తంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతున్నాయి మనం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏ రకంగానైతే ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించుకున్నామో జాతీయ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ కార్యాలయంలో మండల పార్టీ కార్యాలయంలో అదేవిధంగా ప్రతి బూత్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకొని బీజేపీ చరిత్ర వికాసము అదేవిధంగా నరేంద్ర మోడీ తెలియజేసి మరింత ముందుకు పోయేందుకోసం ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం స్ఫూర్తిగా ఉండాలనేటువంటి దీంతో ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మొదట ఈ యొక్క జ్యోతి ప్రజ్వలన చేసి భారత మాత పూజ కార్యక్రమాన్ని కిషన్ రెడ్డి గారు అదే విధంగా ముగేంద్ర రావు గారు సత్యకుమార్ గారు ఈటల రాజేందర్ గారు రఘునందన్ రావు గారు అందరూ కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు కొద్దిగా ఇక్కడ ఎవరికి చెవి ఈరోజు సూచన ఇవ్వాల్సి ఉండదు పెద్దలు జాతీయ కార్యవర్గ సభ్యులు రాష్ట్ర పదాధికారులు ఆ ప్రోటోకాల్ ఎవరికి వాళ్ళు చూసుకోండి నెట్టేయకండి వెనుకకు జరగండి మామూలుగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు నిర్వహించాలని సూచించడం జరిగింది కాబట్టి కిషన్ రెడ్డి గారిని పార్టీ ఎజెండాను ఆవిష్కరించి ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి ఒక సందేశాన్ని అందరం కూడా రెండో ఫ్లోర్ పోయేసారు ఈనాలని చెప్పేసి ఆశిస్తారు భారత్ మాతాకి భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతాకి ఇప్పుడు సమావేశం రెండవ ఫ్లోర్ లో ఉంటుంది పత్రికా సోదరులందరికీ కూడా ఆహ్వానం మన కార్యకర్తలందరూ కూడా అయిపోయింది ఈ కార్యక్రమం మొత్తం అయిపోయినాక అది సపరేట్ భారత్ మాతాకి డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పేయి వి రామారావు గారు వి రామారావు గారు డిఎస్పి రెడ్డి గారు బంగారు లక్ష్మణ్ గారు ఏ నరేంద్ర గారు భగ్గం బాలరెడ్డి గారు భారత్ మాతాకి